సినిమా గురించి ప్రొడక్షన్ గురించి అన్ని చూసి మంచి చెడు అన్ని చూసుకొని నేర్చుకొని చెప్పి కొంచెం మెల్లిగానే బ్రేక్ వేసి గిరిని రీడ్ చేయించి తర్వాత గిరికి ఒక మాదిరిగా ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా నేను చేసేసి చేయమని చెప్పాను. ఈ సినిమా ఒక కన్నడ సినిమా రీమేక్ పరాది అన్న టైటిల్ ఇది. సో దీంట్లో తన బాబు యోగేష్ని పరిచయం చేస్తూ నాకు కూడా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ దీంట్లో చేయడం జరిగింది. అయితే ఈ సినిమా గురించి అని మనం రొటీన్గానే మాట్లాడతాం అని చెప్తాం కానీ ఒక అభిమానిగా నాకు గిరికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 సంవత్సరాల వరకు ఒక అభిమానం లింక్ ఉంది. ఏదో సినిమా ఆడుతున్నప్పుడు వచ్చి కూడా తిరగడం కాకుండా సినిమా రాబోయినప్పుడు సినిమా లేనప్పుడు కూడా వచ్చి కూడా ఉన్న గిరి. సో అదే కాదు మా ఫ్యామిలీకి బాగా అంటే బాగా క్లోజ్ ఫ్యామిలీలో కూడా ఏంటంటే మంచి చెడు అన్ని జరిగినట్టు కూడా ఉన్న వ్యక్తి. సో ఇలాంటి ఒక అభిమాని నాకు దొరకడం ఉంటే చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతాను. అంటే ఏదో ఈరోజు ఆయన సినిమా తీసుకున్నారు నాకు వేషం ఇచ్చారని కాదు, ప్రతి హీరోకి ఏంటంటే ఇలాంటి అభిమానులు ఉండాలి. ఏదో సినిమా ఉన్నప్పుడే ఏదో చుట్టూ తిరగడం అని చేయి చెప్పడం కాకుండా లేనప్పుడు, ఎందుకంటే ఒక అభిమాని దొరకడం అనేది నిజంగా అది ఒక చాలా ప్రసాదం లాంటిది, దేవుడు ఇచ్చిన ప్రసాదం. మంచి అభిమానం దొరకడం మనకి, ఎందుకంటే వాళ్ళు ఎవరో నేను ఎవరో అసలు ఫ్యామిలీ సంబంధం లేదు ఏమి లేదు. ఎవరో ఒక సినిమా చూసి తర్వాత నేరుగా వచ్చి మాతో మాట్లాడి మా క్యారెక్టర్ మా మెంటాలిటీని చూసి అలాగే మేము కూడా అలాంటి వాళ్ళతో ఉన్నారు. నేను చాలా అదృష్టవంతుడిని. నాకు నిర్మాతలు దర్శకులు టెక్నీషియన్స్ ఎలా నాకు సపోర్ట్ ఇచ్చారో అదే మాదిరిగా నాకు అభిమానులు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు నేను మర్చిపోను. సో ఇండస్ట్రీలో మీ అందరూ తెలుసు ఇది 40వ సంవత్సరం నా ఇండస్ట్రీకి వచ్చి సో అలా ముందుకెళ్తూనే ఉంది. సో మీ ముఖ్యంగా పాత్రికేయ సోదరులు అప్పట్లో ఏంటంటే ఓన్లీ ప్రింట్ మీడియా ఉండేది, తర్వాత ఛానల్స్ వచ్చింది. సో అందరికీ ముందు నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఈ సపోర్ట్తోనే నేను చేసిన ప్రతి సినిమాకి మీరు ఇచ్చిన కవరేజ్ సపోర్ట్ నేను ఎప్పుడు నేను మర్చిపోను. సో ఈ సినిమా వచ్చేటప్పటికి డైరెక్టర్ సాయి శివాజీ ఆయన నాకు ముందు ఫోన్లో చెప్పారు, నచ్చింది. తర్వాత వచ్చి నాకు కొన్ని క్లిప్పింగ్స్ చూపించారు. సినిమా వచ్చి ఒక థ్రిల్లర్ కామెడీ థ్రిల్లర్ అండి. సో డెఫినెట్లీ నా దృష్టిలో ఇప్పుడు చేసిన చేంజెస్ ఏంటంటే ఒక 2 అవర్స్ 20 మినిట్స్కి ఒక మంచి టైం పాస్ అవుతుంది. అండ్ ఆర్టిస్టులు కూడా వీళ్ళందరూ ఇప్పుడు 1 బై 1 వాళ్ళకి వచ్చే అవుతారు. వాళ్ళందరినీ అంటే మంచి ఆర్టిస్టులు పెట్టి అండ్ మహిత్ గారు మ్యూజిక్ ఆయనకు కూడా మంచి అవగాహన ఉంది. సో సాంగ్స్ కూడా నేను విన్నాను, బాగానే చేశారు. సో అందరికీ ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ టైం గిరి ప్రొడక్షన్లో దిగారు కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ సహకరించి ఎంత తొందరగా పిక్చర్ని కంప్లీట్ చేయడానికి అవుతుందో కంప్లీట్ చేస్తే ఒక రెగ్యులర్ ప్రొడ్యూసర్ లాగా గిరి కంటిన్యూస్గా ఎంతోమందికి అవకాశాలు ఇస్తూ సినిమాలు తీస్తూ మంచి మంచి సినిమాలు తీస్తూ అదే మాదిరిగా తన బాబు యోగేష్ చాలా బాగా ఆయన యాక్ట్ చేశారు. అంటే ఇది యాక్చువల్గా 2 రోజులు అయిపోయింది. సో నేను కొన్ని క్లిప్పింగ్స్ చూశాను, బాగా ఈజీతో బాగా ఫ్రీగానే చేస్తున్నాడు. సో డెఫినెట్లీ ఆయన కూడా మంచి పేరు రావాలి. ఆయన కూడా ఈ పిక్చర్లో బాగా కష్టపడి ఈ పిక్చర్ని తొందరగా కంప్లీట్ చేయాలని ఆశిస్తూ అండ్ ముఖ్యంగా నా మిత్రుడు శ్రీయాజీ షిండే గారు ఉన్నారు ఇక్కడ, శ్రవణ్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా మ్యాక్సిమం వాళ్ళ కోఆపరేషన్ చేస్తున్నారు.
ఈ పిక్చర్ ని మంచి మీ ఆశీర్వాదంతో మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా మిత్రులందరికీ, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్, అలాగే మంచి మనసు నసుమన్ అన్న, అలాగే మా కిరణ్ అయితే మాది ఇంట్లో మనిషే, ఆయన ఇంట్లో మేము, మా ఇంట్లో ఆయన అన్నట్టు. ఇక శ్రవణ్, షాజ్ అన్న, భూపాల్ మేమంతా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరోజు పిలిచి చెప్పాను అన్న ఇట్లా అని, సరే అన్న అని చెప్పి అందరం స్టార్ట్ అయినాము. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని, ఐ మీన్ ఈ సినిమా అనే ఏదైతే కార్యక్రమాన్ని అన్నయ్య కిరణ్ మొదలుపెట్టిందో, మీ అందరి సహకారంతో గొప్ప సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాలో పనిచేస్తున్న మా కెమెరామెన్ అంజన్న, అలాగే ఇద్దరు హీరోయిన్స్కి గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. శివాజన్న, ఆల్ ది బెస్ట్. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా అందరికీ ఇక్కడ సో ఈ ఫిలింలో నేను వన్ క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ డైరెక్టర్ శివాజీ నా పాత ఫ్రెండ్, ఈ స్క్రిప్ట్ నాకు 1.5 ఇయర్ బ్యాక్ చెప్పాడు. అండ్ ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ నాకు చెప్పాడో ఈ రోజుకి అదే ఫిక్స్ అయ్యి ఎన్ని చేంజెస్ ఉన్నా మార్చుకుంటూ పెట్టుకున్నా. థ్యాంక్ యూ శివాజీ. అండ్ గిరిగారిని నేను మొన్న ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ కలిశాను. కలిసిన వెంటనే నాకు శ్రవణ్ దగ్గర నుంచి, రఘు దగ్గర నుంచి కాల్స్, కిరణ్ సినిమా చేస్తున్నావు అంటే కదా, కిరణ్ సినిమా చేస్తున్నావు అంటే, సో ఇంతమంది దాని గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారంటే ఐ జస్ట్ మెట్ హిమ్, సో ఐ థింక్ దిస్ విల్ బి గుడ్. అండ్ యోగి, ఆల్ ద వెరీ బెస్ట్, దిస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, డూ వెల్. అండ్ సుమన్ గారితో, షాజీ షిండే గారితో కలిసి వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలు సుమన్ గారికి, గిరి గారికి, షిండే గారికి, నా తోటి నా చిన్న పిల్లలకు అందరికి నమస్కారం. సో మనం ఇంటుంటాం అరే వీడియోలో ఇతను, ఇతను ఏది ముడితే అది బంగారం రాని అలాంటి మనిషి గిరి గారు. సో నాకు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి పరిచయం. కిరణ్, కిరణ్ అనుకుంటూ ఉంటాం మేము ఇద్దరు, ఒక బ్రదర్స్లా ఉంటాం. సో ఆయన ఒక పొలిటికల్ లీడర్, ఆయన ఒక రియల్ ఎస్టేట్ టైకూన్. సో దేంట్లో చేతి పెట్టినా అది బంగారం అతనికి. సో లాంటి మనిషి ఫస్ట్ టైం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వాళ్ళ కుమారుడు యోగిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సో ఆల్ ది బెస్ట్ కిరణ్. అలాగే డైరెక్టర్ శివాజీ గారు, ఆల్ ది బెస్ట్ సార్. సో ఆల్ ది బెస్ట్ టు ఎవరీ. నమస్కారం. తెలుగులో మాట్లాడుతున్నాను కానీ తెలుగు మాట్లాడితే కొంచెం గ్రామాటిక్ మిస్టేక్ వస్తుంది, కానీ నేను హిందీలో మాట్లాడుతున్నాను. సుమన్ గారు సబ్ ఆప్కు బతాయా హై ముజే లగ్తా నే కి ఫిల్మ్ కే బారే మే, సబ్జెక్ట్ కే బారే మే, డైరెక్టర్ కే బారే మే, సబ్ కే బారే మే బతాయా. మే యే కహూంగా కి పెహలీ బార్ అగర్ ప్రొడ్యూసర్, హీరో ఔర్ డైరెక్టర్ ఆ రహే తో ఆప్కే సబ్కా సపోర్ట్ ఔర్ హమ్ సబ్ అచ్చే కామ్ కర్ రహే, ఎంజాయ్ కర్ రహే. ఈ ఫిల్మ్ బహుత్ జ్యాదా సే జ్యాదా సక్సెస్ హో, ఔర్ మ్యూజిక్ డైరెక్టర్ యాజ్ ఏ హీరోయిన్, తో ఆర్టిస్ట్ సబ్ లోగ్ మిల్కే అచ్చా కామ్ కరే, ఔర్ ఆప్ సబ్ లోగ్ అచ్చా సపోర్ట్ కర్తే హీ కర్తే హీ రహేంగే. ఔర్ సచ్ మే సభీ కో ఆల్ ది బెస్ట్, ఈ ఫిల్మ్ కే లియే హమ్ లోగ్ అచ్చా కామ్ కర్ రహే, అచ్చా సక్సెస్ మిల్నే కీ కోషిష్ ఆప్కే సాథ్, ఏక్ దూసరే కే సాథ్ కామ్ కర్కే అచ్చా సే లోగోన్ కో ఏక్ అచ్చా ఫిల్మ్ దేగే, లోగ్ బహుత్ ఎంజాయ్ కరే. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా యాక్ట్ చేసే అందరూ కూడా చాలా మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ హీరోస్ కానీ అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అందరూ యోగి బాబుకి బ్లెస్సింగ్స్ ఇస్తూ తనకి, తనని సపోర్ట్ చేస్తూ తనని ఒక మంచి హీరోగా చూపించాలని ఆశిస్తూ, తొలిసారిగా తీస్తున్న మా అన్నయ్య గిరి అన్నయ్యకి సక్సెస్ఫుల్ మూవీగా రావాలని ఆశిస్తూ, చైతన్యయ్య లేని లోటుని మా గిరన్నయ్య ద్వారా మేము పూర్తి చేస్తారు. గిరన్నయ్య ఎప్పటికీ మా ఇంట్లో పెద్దన్నయ్యగా ఉంటున్న గిరన్నయ్యకి ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి మీడియా స్టేజ్ పైన ఉన్న ప్రతి సీనియర్ ఆర్టిస్ట్లకి, డైరెక్టర్కి, మా బాబాయ్ మహిత్ నారాయణకి, అండ్ మై కో స్టార్ అతిథి అండ్ శివాని అందరికీ థ్యాంక్స్. అండ్ నా మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే సుమన్ గారు. ఆయన బ్లెస్సింగ్స్ లేకుండా ఈవెన్ ఐ కెన్ గో, ఐ కెన్ నాట్ కీప్ ఏ వన్ స్టెప్ ఫ్రెండ్. అండ్ సిఆర్ షిండే గారికి, శ్రవణ్ అన్నకి, భూపాల్ అన్నకి, రఘు అన్నకి, ప్రశాంత్ అన్నకి, నాకు శ్రవణ్ అంకల్ ఒక ఐ కెన్ నాట్ ఎక్స్ప్రెస్, అంటే తను చేసిన నా బాడీకి ఐ కెన్ నాట్ సే. ఒక మంచి ఐ డాడీకి, ఫ్రెండ్స్ అనేది చెప్పకుండా నాకు ఒక మంచి హెల్ప్ చేస్తున్నాడు శ్రవణ్ అంకల్. అయితే మూవీ స్టార్టింగ్ డాడీకి ప్రతి ఒక్క స్టెప్ చెప్తూ హెల్ప్ చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ ని సక్సెస్ఫుల్గా చేశారు శ్రవణ్ అంకల్. థ్యాంక్ యూ అంకల్. అండ్
మా బాబాయ్ చక్రి బాబాయ్ లేడు అని చెప్పాను, కానీ ఆ పవర్ఫుల్ మ్యూజిక్ మళ్ళీ మా బాబాయ్ ఇస్తున్నాడు ఈ మ్యూజిక్ ఈ ఫిలిం కి. బాబాయ్ కమాన్ వ్యాక్ట్ రాక్. అండ్ మా డైరెక్టర్ సెట్ లో ఎంత టెన్షన్ ఉన్నా చాలా పీస్ఫుల్ గా ఉంటాడు మా డైరెక్టర్. ఆ పీస్ఫుల్ సూపర్ అసలు, తను ఎలా కంటిన్యూ చేస్తాడు అసలు నాకు అర్థమే కాదు. అండ్ మై కో హీరో అయిన అతిథి తెలుగు రాకపోయినా కొంచెం కొంచెం తెలుగు వస్తుంది అది. అండ్ శివాని సూపర్ మా సెకండ్ హీరోయిన్. అండ్ భూపాల్ అన్న, నాకు భూపాల్ అన్న సెట్ పైన ఉంటే అసలు ఎంత హెల్ప్ చేస్తాడు తెలియదు, కానీ సూపర్ అసలు హెల్పింగ్ అన్న సూపర్ థ్యాంక్ యూ అన్న. ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్స్ ప్రతి ఒక్క హెల్ప్ చేసుకుంటాడు. అండ్ రఘు అన్న సూపర్ అసలు, రఘు అన్న డాడీ ఇద్దరు చెప్పక్కర్లేదు అసలు. నేను కూడా రఘు అన్న కూడా సూపర్ అసలు, మూవీకి ప్రతి సీన్స్ కి హెల్ప్ చేసుకుంటాడు నాకు. అండ్ ప్రశాంత్ అన్న సూపర్, ప్రశాంత్ అన్న అయితే నాకు ఫుల్ హెల్ప్ చేస్తుంటాడు. అండ్ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళు, మీకు సపోర్ట్ పక్క కావాలి, మూవీ ఒక మంచి సక్సెస్ అవుతుంటది. థ్యాంక్ యూ. మూవీ పరారి ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ మా బాబు యోగేశ్వర్. సో ప్రొడ్యూసర్ వచ్చేసి గాలిగిరి గారు. సో అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులే అందరూ సహకరిస్తున్నారు మాతో. ఇప్పటి థర్డ్ డే ఇది, డైరెక్టర్ గారు వచ్చేసి అందరు ప్రతి ఒక్క టీం మొత్తం కూడా అలాగే ఇలాగే సహకరిస్తారని చెప్పేసి కోరుతూ మూవీని బాబుని ఆశీర్వదిస్తారని చెప్పేసి అని కోరుకుంటాం. సుమన్ గారికి మెయిన్ ఫస్ట్ నమస్కారం అండి. సుమన్ గారు మీ ఆశీస్సులు ఎప్పటికీ మనం ఉండాలని మేము అనుకుంటున్నాం. రన్ ఫర్ ఫన్ ఈ మూవీ 3 డేస్ అయింది షూటింగ్ స్టార్ట్ అయ్యి. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గిరి గారికి ఇప్పుడు రుణపడి ఉంటాను. ఈ సినిమా ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ జోనర్, 220 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా ఫన్నీ మూవీ. సో ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. So I have done a Punjabi film, I have done a Hindi film with Ishwara Rai and Ravi Pooja. I have done a Hollywood film, the Hollywood film trailer released today. And now I'm doing a Telugu film. So it's my first time in South India, South film, a Telugu film. And I'm really excited about it. I'm glad that the team made me a part of this movie. And I'm really looking forward to it and really excited. And I'm learning Telugu. So hopefully next meet I'll be speaking in Telugu. Thank you so much once again. We really need your love and support. Thank you. Because for giving me such a good opportunity, I'm very happy to be part of this team. Thank you all. And we all need your prayers and support. Thank you. Andariki, namaskaram. Especially media mitrulandariki, na special. Ee roju Sri Shankara Arts lo modati oka kotta banner lo ఫస్ట్ సినిమా రాబోతుంది. ఆ ఫస్ట్ సినిమాకి ప్రప్రథమంగా జరుపుకుంటున్న మొదటి ప్రెస్ మీట్ ఇది. ఈ ప్రెస్ మీట్కి చాలా పెద్ద మనసున్న మనుషులందరూ, గొప్ప వ్యక్తులు ఈరోజు ఇక్కడ హాజరయ్యారు. వాళ్ళందరి గొప్ప ఆశీర్వాదంతో డెఫినెట్గా మా గిరన్న సక్సెస్ కొడతారని 100% నాకు నమ్మకం ఉంది. సో టీమ్ వర్క్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మూవీ కూడా బాగా రావడానికి అందరూ టెక్నీషియన్స్ చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు అన్నయ్య కోసం, కిరణ్ కోసం చెప్పగానే క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసి చాలా పెద్ద మనసుతో, అంటే నిజంగా కూడా ఈరోజు నేను సభాపూర్వకంగా చెప్తున్నాను, వారు చేయదగిన పాత్ర కంటే కూడా పెద్ద పాత్ర కానప్పటికీ చాలా పెద్ద మనసుతో మంచి ఆశీర్వాదం బాబుకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇది 100% మాకు ఒక మంచి బ్లెస్సింగ్గా తీసుకుంటున్నాను. సో ప్రత్యూష ప్రజెన్స్లో రాబోతున్న పరారి మూవీ హీరో యోగేశ్వర్ అండ్ హీరోయిన్ అండ్ వన్ మోర్ హీరోయిన్ అండ్ గోపాల్ గారికి నా ముందే స్పెషల్ కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ శివాజీ గారికి తన డైరెక్షన్లో ఇదొక మంచి మూవీగా నిలబడాలని, ఎప్పటికీ 10 మంది ఆ మూవీ గురించి మాట్లాడుకోవాలని 100% కోరుకుంటున్నాను. నాకు మ్యూజిక్ డైరెక్టర్గా మంచి స్కోప్ ఉన్న
మూవీ పరారి. సో ఆల్రెడీ నా సాంగ్స్ అన్న వర్క్ స్టార్ట్ చేశాను. డెఫినెట్గా చక్రి అన్నయ్య లేని లోటుని ఈ సినిమా ద్వారా తీర్చాలని నేను 100% నా కృషి చేస్తున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ డెఫినెట్లీ నేను అచీవ్ అవుతాను. ఇక్కడే ఉన్నారు అమ్మ, అమ్మకి నా పాదాభివందనాలు. సో అందరికీ పేరు పేరున అండ్ రఘుభయ్య వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులు అందరూ మనకి సపోర్ట్గా ఉన్నారు. డెఫినెట్గా మూవీ త్వరలో ఫినిష్ చేసి వర్క్ అంతా వితిన్ 2-3 మంత్స్లో మీ అందరికీ వినోదాన్ని పంచాలన్న ఆతృత అందరి టీం అందరిలో చాలా కనిపిస్తూ ఉంది. మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే డెఫినెట్గా మేము సక్సెస్ సాధిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారం. ఈ స్టేజ్ పైన సినిమా ఇండస్ట్రీలో రావడానికి కారణం మా అన్నగారు సుమన్ అన్నగారు. నేను చిన్నప్పటి నుంచి అన్నగారి అమ్మాయిని. అన్నగారు అంటే అంత ఇంత కాదు, ఏది ఏ టైంలో అయినా సరే అన్న ఫోన్ చేసినంటే మాకు ఇంకా ఉంటుంటాయి. అలాంటి సుమన్ అన్న గారి ఆశీర్వాదంతో ఈ యొక్క సినీ ఫీల్డ్కి అడుగుపెట్టినాం. అదే అన్నగారి అన్నడు పోయి తీయాలనే ప్లాన్తోనే ఒక సంవత్సరం నుంచి ఆలోచన చేస్తున్నాం. అన్నగారు ఇప్పుడే వద్దు అన్నగారు చెప్పినట్టు ఇంతకుముందు అన్నగారు అడిగి చేయాలనే ఇది టైం కదా, కరెక్ట్ టైం కాదు, ఈ టైంలో దిగాలి, ఈ టైంలో అంతా సెషన్ తీసుకుంటూ అన్నగారిని ఆశీర్వాదం ఉంటూ నా బాబుని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు దీంట్లో ఈ మూవీ తీయాలంటే కంపల్సరీ సుమన్ గారు నా యొక్క మిత్రులు వీళ్ళంతా నా సినిమాలో ఉంటే కానీ ఈ క్యారెక్టర్లు ఇవన్నీ సెట్ చేయని చెప్పేసి సాయి శివాజీకి నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను. ఇలా ఉంటే నేను రాగలుగుతాను, మిగతా ఉంటే నేను రాలేనని చెప్పేసి కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఫస్ట్ సినిమా నాకు సుమన్ గారు కంపల్సరీ నా సినిమాలో ఉండాలి, దాన్ని బట్టి నేను మూమెంట్ అవుతానని చెప్పేసి చెప్పడం జరిగింది. స్టోరీ ఇవ్వడం జరిగింది. అది రిమేక్ మూవీ అయినా సరే కానీ దాన్ని చేస్తే కొద్దిగా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కానీ సరిదిద్దుకుంటామని చెప్పేసి ఆ ఆలోచనతో దీంట్లో దిగాను. అన్నగారికి నా మూవీకి అడిగానే దీనిలో ఎక్కడున్నా అసలు స్టోరీ చెప్పకుండా చేయకుండా నాకు నేను ఉన్నాను కదా గిరి అని చెప్పేసి ఒక ధైర్యం ఇచ్చిన అన్నగారికి సుమన్ అన్నగారికి థ్యాంక్స్. ఈ పరాది మూవీ ఎంటర్టైన్మెంట్ మంచి మూవీ అవుతుందని చెప్పేసి మంచి బాగా అడిగి నేను సక్సెస్ పడతామని చెప్పి నేను అనుకుంటున్నాను. అది మీ మీడియా మిత్రుల సహాయ సహకారాలతో దీన్ని సక్సెస్ పడతామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మంచి థ్యాంక్స్.